tell us a writer name then. Hi. నువ్వు ఆలస్యంకి వచ్చిన బ్రదర్ నేను నమ్మలే నువ్వు ఎవరి తప్పు నొచ్చినా నాకు తెలియదు కదా అలాంటప్పుడు నువ్వు ఇష్టం వచ్చినప్పుడు మా ఎట్లా మాట్లాడతావు రాగానే సార్ నేను ఇంతకుముందు చేసిన నేను యూట్యూబ్ స్టార్ అంటే యూట్యూబ్ లో లక్ష మంది స్టార్స్ అందులో నువ్వెంత రోజుకో స్టార్ ఉంది అందరిని గుర్తు పెట్టుకుని మేము సెలెక్ట్ చేసుకుని పెట్టుకుంటావు సినిమాల ఏమనేది కాదు డాన్స్ వచ్చాట ఏర్పాటు చేస్తావు ఎందుకే మరి దేనికి వచ్చిన నువ్వు ఆలస్యంకే కదా మూవీ ఛాన్స్ అంటే పదకొండు అనుకుంటుంది సినిమాలో మెయిన్ రోల్ నీది చాలా మంచి ఛాన్స్ ఫస్ట్ స్టెప్ వేసారు నేను వెయిట్ చేస్తాను కొంచెం కోపం నచ్చించాను సరే ఎవరా ఇన్ని పంపించింది అసలు డాన్స్ సరే మంచి వాళ్ళని పంపిరా సినిమా మంచి అవకాశం పడింది ఏంటన్నా నీ డాన్స్ ఎందుకు నీ డాన్స్ అంతమా సినిమాలో ఫ్రంట్ క్యారెక్టర్ మెయిన్ రోల్ నీది ఏం వచ్చి అక్క డాన్స్ ఎక్కడ ఒరే ఇది చేస్తున్నా కదా సినిమా చేస్తున్నా నేను పెట్టుకునేది జస్ట్ ట్రై లో స్టెప్ బై అంటే సార్ కాదు పని నువ్వు కూడా ఎలా చెప్పినా ఓకే నువ్వు కూడా మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు నేను ఎగిరి ఎగిరి మాట్లాడుతున్నా నేను మాట్లాడితే ఎవరు రా తెలుసా టిక్టాక్ చేస్తున్నా యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉన్నాను మీరు చెప్తుంటే నేను చూస్తున్నా అంటే మీరు ఎంత స్టార్ నాకు తెలుసు మీరు ఎంత పెద్ద స్టార్ టిక్టాక్ లో నాకు తెలుసు సో సార్కి అర్థం కావట్లా బ్రదర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో నువ్వు యూట్యూబ్లో ఫేమస్ కావచ్చు టిక్టాక్లో ఫేమస్ కావచ్చు కానీ ఒక డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు సార్ హాయ్ సార్ నేను ఒక ఆర్టిస్ట్ని సార్ అది నాకు తెలుసు బ్రదర్ ఇప్పుడు ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలని తెలియదు ఇప్పుడు నువ్వు సెలబ్రేట్ అయితే డైరెక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరైనా కామన్ మ్యాన్ అట్లా చాలా బాగా చేస్తాడు చేస్తాడు చేయడం నేను అంటలేం కదా డైలాగ్ సరే ఇప్పుడు చెప్పిన తో చెప్పిన డైలాగ్ మళ్ళీ ఒకసారి చెప్పండి నీకు ఫేమస్ డైలాగ్ అదేనా అదేనా డైలాగ్ నేను ఈ రోజు ఇంత గొప్పదాన్ని చేసింది అదే డైలాగ్ మీకు ఓకే మళ్ళీ ఒకసారి డైలాగ్ చెప్పండి అమ్మ ప్రాణం పోసింది నాన్న జీవితాడు అన్ని సెలిఫోన్ అప్పుడు రోజు ఆడకపోవడం గురించి పడితే జనం పెట్టుకుని సెలిఫోన్ అప్పట్లు ఇదే మంచి ఎమోషన్ ఎమోషన్ లేచు ఎమోషన్లో లేచి ఇట్లా నాకు అన్న పొద్దున చెప్పు యాక్చువల్గా చెప్పు అంటే ఇప్పుడు నువ్వు నార్మల్ ఇట్లా అంటే కూర్చొని చెప్పాడు డైలాగ్ అవును కదా
అది నిల్చొని యాక్షన్ లా అసలు ఎలా చేయాలో తెలియనిది అమ్మా పాను పోసిన నానా జీవితంలో అనినటువంటి సెల్ ఫోన్ నొక్క నోటేటో ఫోన్ మాట గూబే బట్ట దన మెట్టు సెల్ ఫోన్ నొక్కొట్టు మరి ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నా కొద్ది యాక్టివ్ అనేది తగ్గించుకుంటే బాగుంటుంది బ్రదర్ నేను అనేది ఏంటంటే నువ్వు మంచి పర్ఫార్మెన్స్ మంచి యాక్టర్ ఓకే నేను తెలుసు అదే 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 తగ్గించుకోవాలి ఒక డైరెక్టర్ గారికి వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో ఫస్ట్ నేర్చుకో అడిగినప్పుడు ఆయన చెప్పాలి సార్ నేను పర్సనల్ అయితే నేను అడిగాను బ్రదర్ యూట్యూబ్ చూస్తే మీదే పెద్ద పొడింగ లెక్క పూడ్చుకొస్తారు యూట్యూబ్ లో చేసుకో జనాలకు ఉపయోగపడేది చేయి అవడమైన లౌడప్ ఎవరైనా చేయకు లౌడప్ ఎవరైనా చేయకు ఏం అవసరం లేదు అవునా అడుగుతా ఆడిషన్స్ వచ్చావు నీకేమొచ్చు నాకు ఎక్కడ తెలుసురా ఏంటి అవసరం లేదు ఓడి పిలిచిన మిమ్మల్ని ఆడిషన్కి ఎవరు పిలిచిన అన్న చెప్పిండు సార్ ఏ అన్న కిరణ్ అన్న కిరణ్ అన్న చెప్పుకోకు పోయి కాదు సార్ అయితే మీరు పద్ధతి మాట్లాడలేదు కానీ మీరు అని మీరు కిందకి రాని చెప్తా ఇప్పుడు మా బ్యాచ్ వస్తుంది మా ఆమె కూడా చూడండి పిలుచుకొచ్చిన మా ఓడి రెస్పెక్ట్ ఇస్తున్నాను చీఫ్ చేస్తున్నాను చాలా ఊరికతో మాట్లాడుతున్నా అర్థం చేసుకో పిచ్చి పిచ్చి నాకు అది ఏం పిచ్చి పిచ్చి నా కోపం మాత్రం ఉండదు మామూలు ఉండదు సార్ ఏం చేస్తారు రమణ్ రమణ్ మిస్ రమణ్ మీ బ్యాచ్ రమణ్ రా రమణ్ ఫోన్ చేస్తావు 10 నిమిషాల క్రితం ఉంటారు మీ టాలెంట్ అంతా యూట్యూబ్ లో నా దగ్గర అవును సార్ ఇప్పుడు అంతా యూట్యూబ్ గురించి మీకు ఎందుకు సార్ అవసరం రాగానే మేము ఎందుకు వచ్చాం నేను యూట్యూబ్ లో ఫేమస్ ఏంది ఎవరు ఫేమస్ మేము ఎందుకు వచ్చాం ఇక్కడ ఆడియన్స్కి వచ్చాం మీరు అది మాట్లాడాలి మీరు యూట్యూబ్ అవన్నీ చెప్తున్నారు ఆడియన్స్కి వస్తా ఇట్లా రాగానే డైరెక్టర్ నమస్తే సార్ నేను చెప్పండి సార్ అరే ఏం చెప్పిండ్రా ఆయన మాట్లాడినా నమస్తే చెప్పిండు మాట్లాడారు బాగా మాట్లాడారు ఏమని అడుగు నేను యూట్యూబ్ స్టారు నేను ఆవేశం స్టార్ ఎప్పటికి స్వామి ఇదంతా లైట్ కాదు ఇంకోసారి సీరియస్ చేస్తాను అంటే మజాక్ అనుకుంటారు కొత్త ఊరు ఇండస్ట్రీలో వచ్చి రెండు రోజులు యూట్యూబ్ లో కనపడే మీ టాలెంట్ ఏందో మీ బొక్క ఏందో ఎవరు తెలుస్తాయా మీకు మీరు పిలిచింది దానికి మీరు గొడవ పెట్టుకోవడానికి రావట్లేదు పిలిచిన సార్ మేము పెట్టుకోవాలంటే గొడవ మూవీ జరుగుతున్న ఆలోచన పేపర్ అప్లోడ్ చేసిన అంటే మేము వచ్చినాము మాకు మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఇష్టం వచ్చింది పెట్టాలి సార్ మరి మేము ఆర్టిస్ట్ కదా మేము మీకు చెప్పని స్వామి ఆర్టిస్ట్ అంటే ఎన్ని సినిమా తీసుకుంటే నా వల్ల నీకు సినిమా హిట్ అవుతుంది ఏదైంది నీ వల్ల నా ఈతన్ వల్ల అతని వల్ల అతని వల్ల ఈ సినిమా హిట్ అయింది అవకాశాల కోసం వచ్చాము ఆడిషన్ కోసం ఆడిషన్ కోసం వచ్చాం వచ్చాము నువ్వు బాగా మాట్లాడితే మేము మాట్లాడతాం కదా అవును మరి నీ మీద ఎవరే ఉన్నారు నువ్వు అంతా కదా నేను వచ్చినప్పుడు చెప్పినా ఎలా చెప్పినా ఓకేనా సరే చెప్పినాను మీరు అతని నేను తీసుకొచ్చినా సార్ అతను మీకు మీరు గొడవ చేస్తున్న ఫిష్ అయిపోతుంది ఇక్కడ నేను జీప్ అయిపోతున్నాను మీరు అసలు రెస్పెక్ట్ ఇవ్వండి నాకు ఇప్పటి నుంచి ఇతను నాకు అవసరం సార్ అతనితో మీకు అవసరం లేకపోతే ఇప్పుడు ఏం చేయడం చెప్పండి బాయ్ స్నాక్ అప్ నా ఆఫీస్కి వస్తున్నాను తెలిసి
మీరు ఓకే నాకు నచ్చదు అందుకనే నువ్వు రాగానే ఒకసారి ట్రయల్ చేద్దాం ఎట్లా చేస్తావు నీకు డైలీ ఫ్రాన్స్ వీడియోస్ ఏందని నేను చేసిన సీరియస్ గా నీకు ఎట్లా అనిపించింది అంటే బ్రో ఎలా ఉంది వీడియో ఫ్రాంక్ వీడియో సీరియస్ గా చెప్పు సీరియస్ గా చెప్పండి అసలు నమ్మరా నా ఫ్యాన్ కా వీడియో కా లేదని నాకు డౌట్ వచ్చింది ఎందుకంటే నీ యాట్ అవుతున్న ఫుడ్జీలో వేసి కానీ డైరెక్టర్ కదా ఆలోచన వచ్చాను మనం సైలెంట్ గా ఉంటాం అనుకున్నా నన్ను నువ్వు ఫ్యాన్ కనుక అయ్యో నా తామి నమ్మలేకపోయినా బాగుంది నన్ను నచ్చింది అంటే సీరియస్ రియల్ అనమాట న్యాచురల్ ఉంది కదా న్యాచురల్ గా బాగుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు సో మీకు ఇలానే చాలా అవకాశాలు రావడం ఆల్ ద బెస్ట్ ఓకే థ్యాంక్ యూ మా ఛానల్ పేరు వెంకటపల్లి ఛానల్ వెంకటపల్లి యూట్యూబ్ ఛానల్ పక్కనే బెలిచమ్మ ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద మీకు నచ్చినటువంటి కామెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా ఫ్యాన్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది మీకు చిన్న కామెంట్ చేయండి వాళ్ళ మీద ఎవరైనా ఫ్యాన్ చేయాలనుకుంటే మెసేజ్ చేయండి ప్లీజ్ దయచేసి నన్ను అభిమానించి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్.